వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికిను, మురికిల్లో బతికిను, మురికిల్లే చచ్చిపోయారు. రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలన్నా వాళ్ళు? ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళు బాగుపడొద్దా? వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా. మూసీలో మొత్తం 10,000 కుటుంబాలు ఉన్నాయి. 6 నెలల నుంచి ఎన్యూమరేట్ చేపించిన 33 టీంలను పెట్టి ఇల్లు ఇల్లు పోయి ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు 33 టీంలు 6 నెలల నుంచి ఇల్లు పోయి తిరిగి తీసుకొచ్చినాం. ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలో గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడి వరకు మూసీ రివర్ బెడ్ ఉన్నది, ఆ పైన బఫర్ జోన్ ఉన్నది, ఇక్కడి వరకు వీటిని తొలగించాలి, చూస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నాం. ఇవాళ మీరందరూ సలహా ఇవ్వండి, వాళ్ళకి నష్టపరిహారం ఎక్కిద్దామో చెప్పండి. 100,000,000,000 కాళేశ్వరంలో కాలబెట్టినావు కదా, నువ్వు కట్టిన కాళేశ్వరం కూలి సచ్చింది కదా, 100,000,000,000 ఆడ పోసినావు. 5-10,000,000,000 మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి, మంచి పాఠశాలలు కట్టించి, ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తుకి పునాదులు అవుతారు. వాళ్ళ బాగు కోసం కష్టపడతాం. ఆ పనిలో మీ ఇక్కడున్న ఇంజనీర్లు భాగస్వాములు గాంధీ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు మనోళ్ళే, నాకు తెలియదా? 20 ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చిన, జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన, ఒకసారి జడ్పీటీసీ, ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, ఈరోజు ముఖ్యమంత్రి. 20 ఏళ్ళు పేదోళ్ళ మధ్యలోనే తిరిగిన కదా, ఉన్నా కదా, పేదోడి దుఃఖం నాకు తెలియదా? ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో తెలియదా? వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి, నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. నువ్వు 7,00,000,000 అప్పు చేసినావు, వాళ్ళ కోసం ఇంకో 10,000,000,000 ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం. మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి. ఏముంది అందులో? 1,000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, 2-3 కోట్లు ఎకరం ఉంది. అలా 2-3 వేల కోట్లు నువ్వు పండుకునే కానీ ఉంది కదా కేసీఆర్. నీ పార్టీ ఆఫీస్ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. నువ్వు పార్టీ పెట్టినా 15 రూపాయలు లేవు నీ దగ్గర. 1,500 కోట్లు నీ ఖాతాలకు పైసలు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? ఈ పేదోళ్ళ త్యాగం కాదా? వాళ్ళు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైతే 10,000,000,000 ఖర్చు అయినా వాళ్ళని ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి, గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి, వాళ్ళందరినీ అక్కడికి తరలించి, అక్కడ ఒక హాస్పిటల్, ఒక పాఠశాల, ఒక ఐటీఐ, ఒక జూనియర్ కాలేజు, అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం. సలహా ఇవ్వండి. చదువుకోలేదా? అమెరికాలో పోయి చదువచ్చిన అంటాడు ఈ సన్నాసి. ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే తెలియదా? ఈటల రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు అంగి మారింది, కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు. నాకు కొంచెం గౌరవం ఉండే, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారు అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు. కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న, నువ్వు అందులో ఉండొచ్చినావు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలు ఉన్నప్పుడు, వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా, రేపు మోడీ దగ్గరకు పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించండి. ఆయన 40,00,000,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. ఎందుకు ఏడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్ నువ్వే గెలుస్తావి, చేవెళ్ళ నువ్వే గెలుస్తావి, మల్కాజ్గిరి నువ్వే గెలుస్తావు, మెదక్ నువ్వే గెలుస్తావి, అన్నీ మీరే గెలుస్తారు. మరి మీకు బాధ్యత లేదా 10,000,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించడానికే? నేను ఎందుకు చెప్తున్నానంటే, బాధ్యతారహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి, కాళ్ళలో కట్టె పెట్టాలి. ఒక్కటే కార్యక్రమం మేము ఇన్ని రోజులు దోసుకున్నాం, వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టు కళ్ళకి అనిపిస్తుంది. 100 ఏళ్ళ గురించి నేను చెప్పిన, సాగర్ గురించి, లేకపోతే శ్రీశైలం గురించి 10 ఏళ్ళు వీలు కట్టినాయి చెప్పిన. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మనం చేసే నిర్మాణము, రీజనల్ రింగ్ రోడ్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, 4th సిటీ కానీ, మూసీ కానీ, సిటీలో ఫ్లైఓవర్లు కానీ, మెట్రోలు కానీ, ఇవన్నీ పూర్తి అయితే ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేసి తిన్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో అడ్డం పడాలి. 600 అయినా దీన్ని ముందుకు సాగనీయొద్దని అంటారు. ఇక ప్రతి ఒక్కడు బయలుదేరుతాడు. రోజు మీరు కూడా చూసింటారు, నా మీద పోవాలి బుల్డోజర్, నా మీద పోవాలి అంటాడు హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళందరూ
ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు? యాడ్ ఉండే అసలే మీరు 7 లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తే మీకోసం యాడ్కెళ్ళి కొన్నాను.